ఇవాళ మనం ఔ అక్షరం పేరేంటి అవు అనబడే అక్షరం గురించి వాళ్ళ మనం పాఠంగా చెప్పుకుందాం చెప్పుకుందామా అవు ఎలా నాన్న చెప్తారు ఎవరన్నా అవు ఎలా రాస్తాం ముందేం చేయాలి ఓ రాసుకొని దానిపైన గీత పెట్టుకొని అడ్డ గీత పెట్టి ఇలా రాస్తే ఔ అవుతుంది ఔ ఓకేనా ఇవాళ మనం చెప్పుకున్న పాఠం ఏంటి అవు అనే అక్షరానికి సంబంధించినటువంటి ఇవాళ మనం పాఠం చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నాన్న మీకు ఈ అవు అనబడే పాఠం ఎక్కడుంది టెక్స్ట్ బుక్లు చెప్తారా ఎవరన్నా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత చెప్పండి ఒకసారి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబరు థర్టీన్ పదమూడో పేజీ నెంబర్లో మనకి అవు అనబడే పాఠం ఉంది ఉందా చూడండి సార్ టెక్స్ట్ బుక్ తీసుకుని అందరు కూడా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తారా ఇదిగోండి ఇక్కడ ఉందా మనకి ఉంది కదా అందరూ చూస్తున్న టెక్స్ట్ బుక్లో రైట్ ఈ అవు అనబడి అక్షరానికి ప్రక్కన చూడండి చదవండి అనే అంశం ఇచ్చారు దాని కింద ఒక నాలుగు లైన్లు ఇచ్చారు నాలుగు వాక్యాలు ఇచ్చారు రైట్ బాగానే ఉంది అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఇటువైపున అవు అనే అక్షరం ప్రక్కన ఒక పిక్చర్ ఇచ్చారు ఒక బొమ్మ ఇచ్చారు ఆ బొమ్మని చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎవరో ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు కొవ్వొత్తి వెలిగించి ఉన్నాడు కొవ్వొత్తి వెలిగించి ఉంది అది కొవ్వొత్తే లేకపోతే ఇదంతా తపాసా తపాసేనా ఏమన్నా ఏదో టపాకాయలాగా ఉంది దాన్ని బహుశా ఆ కొవ్వొత్తు ఎదిగించబోతున్నాడేమో అనుకుంటా నేను కదా సాధారణంగా కొవ్వొత్తుల వైట్ అలా కలర్ కలర్గా ఉంటాయా ఉండొచ్చు కదా సరే సరే ఏదో టపాస్ పేల్చబోతున్నాడు టపాకాయల్ని ఆంధ్రాలో అయితే టపాకాయలు అంటారు తెలంగాణలో ఏమంటారు తెలుసా ఏమంటారు తెలంగాణలో తెలుసా పటాకీలు అంటారు ఏమంటారు పటాకీలు అంటారు ఆంధ్రాలు అయితే ఏమంటారు వాటిని టపాకాయలు అంటారు ఢామ్ అనే శబ్దం వచ్చే వాటిని ఇంకా ఏమంటారు అవుట్లు అంటారు అవుట్లు పేల్చారు ఎంటర్ అవ్వాలా అంటారు అవుట్లు అంటారు అవుట్ అంటారు టపాకాయలు అంటారు ఇక్కడ తెలంగాణ భాష తెలంగాణ ప్రాంతంలో ఏమైనా చూస్తే దాన్ని పటాకీలు పేల్చాము అంటారు కదా సరే రైట్ సరే ఈ అబ్బాయి అవుట్లని పేల్చడానికి ఈ వాక్యాలకి సంబంధం ఏంటో చూద్దాం ఆ బొమ్మకి వాక్యం చూద్దామా రైట్ ఏం రాసిన చూడు నేను నాలుగు వాక్యాలని ఇక్కడ బోర్డు మీద రాసిన చూడున్నాను అవుటు చూడగానే రవిబాబు వచ్చాను అవుట్ చూడగానే రవిబాబు వచ్చాను అవుట్ అంటే ఏంటి టపాకాయ అనమాట అదే పటాకి దాన్ని చూడగలిగి రవిబాబు అని అబ్బాయి వచ్చాట అవుటు చూడగానే రవిబాబు వచ్చాను అవుటు కాల్చలేక గిరిబాబు చతికి అవుట్ కాల్చలేక గిరిబాబు చతికేలా పడెను అంటే అర్థం ఏంటంటే అవుట్ చూడగా నీ కాలుస్తే నీ కాలుస్తుంది చెప్పి రవి అనబడే అబ్బాయి రవిబాబు అనే అబ్బాయి వచ్చాట అవుట్ చూడగా అవుట్ కాల్చలేక దాన్ని కాల్చి చాలా అందరు ధైర్యం కాలుస్తారా కాల్చలేక చాలామంది భయం ఉంటుంది కొంతమంది భయపడిపోతూ ఉంటారు అయితే అవుట్ కాల్చలేక అలాంటి అవుట్ని కాల్చలేక గిరిబాబు చతికేలా పడెను చతికిలు ఇప్పుడే అంటే ఏంటి నేను మీకు ఆ నా వల్ల కాదని కూర్చునిపోయాను భయపడిపోయి రైట్ అవుట్ పేలగానే గిరిబాబు అదిరిపోయాను సరే అవుట్ చూడగానే ఎవరు వచ్చారా రవిబాబు వచ్చాడట అవుట్ కాల్చలేక ఎవరు పడిపోయి ఎంత పడ్డారు గిరిబాబు సతికుల పడిపోయాడు మూడో చూడండి అవుటు పేలగానే ఢామ్ అనిపోయిందట పేలగానే హరిబాబు అదిరిపోయాను అంటే అంటే ఏంటి భయపడిపోయాడనమాట బాబు ఏందో సౌండ్ వచ్చింది అనుకున్నాను అనమాట రైట్ అవుటు పేలగానే హరిబాబు అదిరిపోయాను ఔరా అని దొరబాబు ఔషధం తెచ్చాను ఔరా అంటే అయ్యో అని దొరబాబు దొరబాబు అని అబ్బాయి ఔషధం అంటే మెడిసిన్ అనమాట ఎందుకని అది పేగం పడిపోయాయి కదా అవురా ఔషధం తీసుకుని వచ్చాడట చూడండి మళ్ళీ చెప్తుంది చూడండి అవుటు చూడగానే అవుటు చూడగానే హరిబాబు వచ్చాను అవుట్ ఏం చేశాడు అవి కాల్చిన ఉద్దేశంతో రవిబాబు వచ్చేసట అవుట్ కాల్చలేక గిరిబాబు చతికేలా పడేను ఈ అవుట్ని ఆ ఉన్నటువంటి ఆ టపాకాయని కాల్చలేక హరిబాబు గిరిబాబు చతికిలో పడిపోయాడు రవిబాబు ఏమో అవుట్ పేల్చడానికి వచ్చాడు గిరిబాబు ఏమో పేల్చలేక చతికిలో పడిపోయా భయపడిపోయాడు అవుట్ పేలగానే ఎప్పుడైతే అది ఢామ్ అని పేరిందో పేలగానే హరిబాబు పోయాను కదా రాస్తాడు కదా హరిబాబట అదిరిపోయాట భయపడిపోయాడనమాట ఎందుకని ఎరా మొన్న కూడా మన మన స్కూల్లో ఫంక్షన్ అప్పుడు కూడా ఏం జరిగింది ఢామ్ ఢామ్ అని అవి పేల్చారు మన స్కూల్లో మంచిగా టెన్త్ క్లాస్ మంచి మార్స్ వచ్చినాయని కదా మన ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాటికి కూడా అవుట్లు పేలుస్తారు కదా అలా పేల్చగానే ఏం చేస్తారు ఒకసారి సౌండ్ రాగానే భయపడిపోయి ఉలిక్కి పడతాం పాపం ఎక్కడ కూడా హరిబాబుట అవుట్ పేలగానే హరిబాబు అదిరిపోయాను భయపడిపోయి అదిరిపోయా అంబాబు ఏంట్ర సౌండ్ వచ్చింది అనుకున్నాడు అవురా అని అయ్యో వీడు భయపడ్డాడు అని అవురా అని దొరబాబు ఔషధం రైట్ నాన్న నెక్స్ట్ చూడండి ఒకసారి చెప్పనా అవుడు చూడగానే రవిబాబు వచ్చెను అవుటు కాల్చలేక గిరిబాబు చతికిల పడేను అవుటు పేలగానే అరిబాబు అదిరిపోయాను అవురా అని దొరబాబు ఔషధం తెచ్చాను నెక్స్ట్ చూడండిన బొమ్మల కింద ఉన్న పదాలలో అవుని గుర్తించండి అన్నాడు మనకు ఒక నాలుగు బొమ్మలు ఇచ్చాడు ఇచ్చాడు లేదా నాలుగు ఇచ్చాడు మూడు ఇచ్చాడా మూడు బొమ్మలే ఇచ్చాడు చూడండి అమ్మా ఇక్కడ ఈ నాలుగు వాక్యాల కింద చూడండి మూడు బొమ్మలు ఇచ్చాడు ఫస్ట్ బొమ్మ ఏంటది రైట్ తల ఫస్ట్ బొమ్మ ఏంటి తల తలని ఏమంటారు తెలుసా ఔదల ఔదల రెండవ బొమ్మ ఏంటి నాన్న కుర్చీ కదా దీన్ని ఏమంటారు తెలుసా సింహాసనం లేక ఆసనము అంటారు కూర్చునే కుర్చీ అనమాట రాజుగారు లాంటి వాళ్ళు కూర్చుని కుర్చీ రైట్ దానికి ఏం చేస్తారు ఔసీరము అంటారు ఆసనాన్ని ఏమంటారు నాన్న ఔసీరము ఔదల ఔశీరము మూడోది ఏంటి మెడిసిన్ అనమాటది ఐ మీన్ లిక్విడ్ టైప్ ఉండే మెడిసిన్ దాన్ని ఏమంటారు తెలుసా ఔషధము ఔషధము నేను ఏం చేస్తాను మూడు వాక్యం మూడు 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 బొమ్మల యొక్క పేర్లని బోర్డు మీద రాస్తున్నాను ఫస్ట్ వన్ చూడండి అన్న ఔదల ఔదల అంటే తల ఔశీరము ఔసీరము ఔసీరము అంటే ఆసనము ఔసీరము అంటే ఆసనము ఔషధము ఔషధము చూడం మళ్ళీ ఒకసారి ఔదల ఔసీరము ఔషధము ఔదల అంటే తల ఔసీరము అంటే ఆసనము ఔషధము అంటే మ లిక్విడ్ టైప్ ఉండే సిరప్ టైప్లో ఉండే మెడిసిన్ అనమాట ఓకేనా ఔషధము అంటే మందు ఏ మందుది ఆరోగ్యాన్ని కాపాడే మందు అనమాట రేట్ మలోసనా కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం ఔదల ఔశీరము ఔషధము అనబడే ఈ మూడు పేర్లలో అవు అనబడే అక్షరాన్ని మనం ఏం చేయాలి గుర్తించాలి అన్నాడు ఏం చేయాలి మనం గుర్తిద్దామా ఔదల అవు కింద అండర్లను చేయండి పెన్సిల్ తోటి ఔదల తర్వాత చూడమ్మా ఔశీరము అవు దగ్గర అండ్రెండ్ చేయాలి తర్వాత ఏంటమ్మా ఔషధము కాబట్టి అవు దగ్గర మనం అండర్లైన్ చేయవలసిన అవసరం ఉన్నది మళ్ళీ వస్తారు చూడండి ఫస్ట్ నుంచి ఔదల ఔసీరము ఔషధము ఔదల ఔసీరము ఔషధము ఏమో వస్తారు వాక్యాలు చూడండి పాఠం పేరేంటి ఔ్ అనబడి అక్షరానికి సంబంధించిన పాఠము ఔ మొట్టమొదటి చూడండి అవుటు చూడగానే రవిబాబు వచ్చెను ఔటు కాల్చలేక గిరిబాబు చతికేలా పడెను ఔటు పేలగానే హరిబాబు అదిరిపోయేను అవురా అని దొరబాబు ఔషధం తెచ్చను ఔషధం తెచ్చింది ఎవరురా ఎవరు ఔషధం తెచ్చింది రైట్ దొరబాబు అవుడు కాల్చలేక చతికులు పడిపోయింది ఎవరు ఎవరికి చతికి పడింది గిరిబాబు అవుడు పేలగానే ఎదిరిపడింది ఎవరు హరిబాబు అవుడు చూడగానే ఎవరు రవిబాబు అంతేనా రైట్ మీకు అర్థం కావాలి వాక్యాలందుకు చూడండి చెప్తాను మళ్ళీ ఒకసారి అవుటు చూడగానే రవిబాబు వచ్చెను అవుటు కాల్చలేక గిరిబాబు చతికిల పడెను అవుటు పేలగానే హరిబాబు అదిరిపోయెను అవుటు పేలగానే హరిబాబు అదిరిపోయెను ఔరాని దొరబాబు ఔషధం తెచ్చను ఔరాని దొరబాబు ఔషధం తెచ్చెను బొమ్మల కింద పేర్లు చూడండి ఔదల ఔసీరము ఔషధము ఔదల అంటే అర్థం ఏంటి తల ఔశీరము అంటే ఆసనము ఏదన్నా రాజుగారు లాంటి వాళ్ళు కూర్చుని సింహాసనం అనమాట ఆసనము ఔషధము ఓకేనా వీటిలో అవ్వనుడు అక్షరం మనం గుర్తించాం పైన కూడా ఔనుడు అక్షరం మనం ఏం చేసాం రంగు మార్చిన పీస్తో రాశాను అనమాట రైట్నా ఇందరితో మనకి ఔ అనబడే పాఠము పూర్తయిపోయింది అవ్వని అక్షరం ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది రైట్నన్న ఇంటికెళ్ళిన మళ్ళీ ఒకసారి మీరు రాసుకొని చదవడం ప్రాక్టీస్ రాసి చదువుకోండి ఒకసారి రాయడం బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న ఇందరితో మనకి ఓ అనే పాఠం అయిపోయింది రేపటి క్లాస్లో అనే పాఠం మనం చెప్పుకుందాం స్వస్తి